మన దురదృష్టవేశాత్తు ఏంటంటే మీసా నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు మేమే రావాలని అంటుంటారు. అధ్యక్ష, వీళ్ళ స్థాయి ఏందో, 10 ఏళ్ళల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది? మంత్రులు, ఎంపీలు, అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష? నో అపాయింట్మెంట్, ఒంటెద్దుపోకడా, నిజం ఉన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండు అధ్యక్ష? ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్ళకు లేదు, ఆయన వినేవాడు కూడా కాదు. అటువంటి పరిస్థితి ఉన్న మనిషి, పెద్ద మనిషి, లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? మరి అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు ఎల్ఓపి గాంధీ ఆయన అవసరం లేనప్పుడు మరి ఇక సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? ఉండాలి అధ్యక్ష, రావాలి. ఆయన చేసిన మంచి పనులుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు 2004లో ఆశీర్వదించినట్టు మళ్ళా 2023లో కూడా రైతులు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మా ప్రయోజనాలు మమ్మల్ని కాపాడుతారన్న నమ్మకంతో ఈరోజు రైతులు మాకు అధికారం ఇచ్చిండ్రు. అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ నాయకత్వం మీద, సోనియా గాంధీ గారి నాయకత్వం మీద అంత నమ్మకం ఉంది అధ్యక్ష. వాళ్ళ అధికారంలో మేము వచ్చినాం, వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నాం? మేము తీసుకున్న నిర్ణయాలు ఏంది? మరి మీ 10 ఏళ్ళు మీరు ప్రజల అవకాశం ఇస్తే మేమేం పొరపాట్లు చేసిండ్రు? ఒకవేళ పొరపాటు చేసిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిని, కొత్త జడ్జిని అపాయింట్ చేయమన్నారు. ఎంక్వైరీలు చేస్తున్నాం. కానీ మేము చెప్పే మంచిది ఏదైనా ఉంటే, మీ సూచనలు కూడా మీరు ఏదైనా మంచి చెప్తే మీరు వినండి, ఓపికతోటి సమర్థించండి, సపోర్ట్ చేయండి. యాజ్ ఏ అపోజిషన్గా ప్రజలకు మేలు చేసే విషయంలో, కరెంటు విషయంలో, ఇటు విద్యుత్ అనేది డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, 4 సెక్టార్లని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కరెంటు లేని 10 నిమిషాలు కూడా ఉండలేం, గంటసేపు నీళ్ళు లేకుండా ఉండగలుగుతాం అధ్యక్ష. ఈ హౌస్ కూడా 10 నిమిషాలు కూడా, 5 నిమిషాలు కూడా నడవాలి అధ్యక్ష కరెంట్ లేకపోతే మనం ఏ పని ముందుకు పోలేము. అటువంటి కరెంటు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీరు ఏదన్నా చెప్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండకండి. బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారు అధ్యక్ష.